హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఈతకాయలకు వచ్చినాము. అదే ఈరోజు వీడియో. ఇక మామూలు ఆల్రెడీ ఈతకాయలకు వస్తున్నాడు. ఒకటి కుట్రా కుట్రా పల్లె పల్లె కానీ వీడియోలు రాలే. రాదు ఈతకాయలు తినలేదా? సవర్ సవర్ పడదా? ఒక్కసారి కూడా పెద్ద కాలే పడ్డా. ఏం వాళ్ళే చాలా ఇంత మంచి పనులు ఇసే పెట్టి కట్ట మీద కంటే ఇంకా దూరం అక్కడ అక్కడ పల్లె ఎక్కువ లేవని చెప్పేసి మళ్ళీ ఇంకో దగ్గరికి వచ్చినాం. ఇది వచ్చి వేప చెట్టు, కాకపోతే దీని ఆకులు చూడు ఎట్లున్నాయో. ఏంద్ర గిట్లా అయింది ఆకులు దీని ఒక్కడ తిన్ను ఇలానే ఈతకాయలకైనా వచ్చినాము, కొన్ని ఈతకాయలు ఎక్కువ దొరకలేదు. మేము మామిడి తోటలకు వచ్చినాం. నీళ్ళు అవుతాయి కావచ్చు అరవై ఇప్పుడు తేనెటీగ రావాలి. ఇప్పుడు అయితే ఇక మామిడి పండ్లు కూడా దొరకలేదు. ఈ తోటలో సపోటా చెట్లు కూడా ఉన్నాయి. ఇక సపోటా కాయలకు అయితే తలిగినమ్మ కోయడానికి. కౌలుకి ఇస్తాడా? ఎన్ని ఎకరాలు ఉంటుంది తోట? 25. ఎంత? 25 ఎకరాలు. ఏం అది మన ఉప్పల గ్రౌండ్ ఉండవు. కూరగాయలు ఏడవని అవసరం లేదు. దాన్ని ఏమంటారు? హార్వెస్టర్ ఉంటుంది చూడు. గాయన బెలం పెళ్ళి మనం పోతాం చూడు. పూల చెట్టు ఉన్నాయి టర్నింగ్ మీద, అక్కడ చేసి ఇస్తాను. మళ్ళీ సోమగుడి దగ్గర యాభై పైసలు అరవై పైసలు బాగానే నేను కడతలేదు. ఎందుకు మనకంటే ముందు వాళ్ళని కోసుకుపోయినారా? దాని మీద ఒకటి పాలు వెళ్తానే ఎందుకు రెండా రెండు
ఆడేంటి తెలుసా బాధ, ఇగో గిల్లకెళ్ళి గిల్ల ఇంటికెళ్ళి ఇవ్వడానికి అది కవర్ చేసుకుందామని కొంచెం పెద్ద ఉంచుకున్నాడు. ఆయన కొరిగిపిచ్చిలా, ఆయన కొరిగిపిచ్చి మొత్తానికి అయితే కోసులు అయితే అయిపోయింది. ఈ బత్త అయితే రెండింది మొత్తం. పైకి పంప అమ్మతోడు. కాదురా మీరు ఇప్పుడు ఇటు మోసుకుపోతే బండి ఆడదేవన్నా తల్లి భుజం మీద పెట్టువా, భుజం మీద ఎందుక తల్లి తోడు చెప్తున్నా తాగేటోడు కాదురా. అది ఇరగాలరా, ఈ మధ్యలోకి పోయినా ఇరగాలి. మనం ఇంకా అరకు ట్రైబల్స్ పట్టుకురా మరి బండి. ఎటా చెప్పు. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నేనల్ రికార్డ్స్.